తదా బంధో యథా చిత్తం సక్తం కాశ్యపి దృష్టి, అంటే ఆసక్తితో ఉంటే ఈ విషయాలపై, మనం చూసే వాటిపై, వస్తు విషయాలపై ఆసక్తితో ఉంటే, ఆసక్తితో ఉంటే అవి పొందితేనే నేను ఆనందాన్ని పొందుతాను అన్న భావన అన్నమాట. అవి ఉంటేనే నేను ఆనందంగా ఉంటాను భావన. వాటిపై ఆసక్తి వ్యామోహం పెంచుకుంటే నువ్వు ఎప్పటికీ బంధంలోనే ఉంటావు. అవి ఉన్నా లేకపోయినా, వస్తు విషయాలు ఏమున్నా లేకపోయినా కానీ అంతరంగం ఒక సమస్థితిలో ఉండాలన్నమాట. ఒక నిత్యతృప్తితో ఆనందంగా జీవించేలా ఉండాలి. నీవు మనసుని గమనించేవాడిలా ఉంటే, నీ మనసుని, దేహాన్ని, బాహ్య ప్రపంచాన్ని గమనించేవాడిలా, ఈ ద్వంద్వాలుగా ఏం జరుగుతున్నా వీటిలో గమనించేవాడిగా ఉంటే ఎప్పుడూ ఒక సమస్థితిలో ఒక నిత్యతృప్తితో జీవించగలుగుతాం మనం. అంటే విషయాలపై, విషయ వస్తువులపై ఆసక్తితో ఉంటే బంధంలో ఉన్నట్టు. తదా మోక్షో యథా చిత్తం అసక్తం సర్వదృష్టిసు. అసక్తం, ఆసక్తి లేదు నీకు ఈ వస్తు విషయాలు దేని మీద కూడా ప్రత్యేకమైన ఆసక్తితో లేవు. ఆసక్తితో అంటే అవి నేను పొందితేనే నేను ఆనందంగా ఉంటాను, అవి లేకపోతే నాకు ఆనందం ఉండదు అనిపిస్తుంది కదా. ఒక్కొక్కసారి కొన్ని వస్తు విషయాలు ఎలా ఉంటాయంటే, అవి పొందితేనే ఆనందం ఉంటుంది అనిపిస్తుంది, కానీ పొందిన తర్వాత అనేది దుఃఖాన్ని మిగులుస్తాయి. ఇప్పుడు ఏమీ లేనప్పుడు మనకి దొంగలు అసలు మన ఇంటి వైపు చూసేవారు కాదు. దొంగలు అసలు మన ఇల్లు ఉందా లేదా అన్నట్టు ఉండేవారు అన్నమాట. కానీ అన్ని వస్తువుల్ని పోగు చేసుకున్నాక దొంగలన్నీ మన ఇంటి వైపు చూస్తారు కదా. అలాగే ఏంటంటే కొన్ని వస్తు విషయాలు ఎలా ఉంటాయంటే, అవి పొందితే ఆనందం ఉండనుకుంటాం, అవి పొందాక అది దుఃఖాన్ని పెంచుతూ ఉంటాయన్నమాట. ఏదైనా ఎటువంటిదైనా సరే, అందుకని విషయాల్లోనే మనకి అంటే అవి పొందితేనే ఆనందం పొందుతామని వాటిపై ఆసక్తిని పెంచుకుంటే అవి బంధంలో ఉంటాం. అంటే విషయాల్లో లేదు ఆనందం, నేను ఏ పరిస్థితులు ఎలా ఉన్నా కానీ నేను ఇప్పుడు అంతరంగం, ఇప్పుడు ఒక సమస్థితిలో ఓ సాక్షి స్వరూపంగా ఉంటానంటే నువ్వు ఎప్పుడూ ముక్తితో, మోక్షంలోనే అంటే బంధంలో ఉండవు అని. అందుకే ఈ మనోదేహాలతో తాదాత్మ్యం చెందుంటే మనం బంధంలో ఉంటాము. అంటే ఈ మనోదేహాల పంజరంలో పక్షిలా బంధింపు పడ్డాం. ఈ తాదాత్మ్యం చెందకుండా ఉంటే అప్పుడు పక్షికి స్వేచ్ఛ లభించినట్టు. ఈ మనోదేహాల పంజరం నుంచి బయటకు వచ్చి పక్షి స్వేచ్ఛగా జీవిస్తుంది. ఈ మనోదేహాల జైలులో మనం బంధింపబడి ఉన్నాము. ఓ చెరసాల్లో బంధింపబడి ఉన్నాము ఈ మనోదేహాల జైల్లో. ఓ బానిసలా జీవిస్తున్నాం మనం తాదాత్మ్యం చెందిపోయి. ఎప్పుడైతే ఈ మనోదేహాలతో తాదాత్మ్యం చెందలేదో, ఈ ద్వంద్వాలకు అతీతంగా ఉన్నామో, అప్పుడు ఈ జైలు నుంచి స్వేచ్ఛ లభిస్తుంది. అది స్వేచ్ఛ అంటే, అది స్వాతంత్రం అంటే. మన స్వాతంత్రం అంటే అర్థం ఏంటంటే, దేశానికి స్వాతంత్రం వచ్చిందా, ప్రపంచానికి స్వాతంత్రం వచ్చిందా, లేదా రాష్ట్రానికి స్వాతంత్రం, ఇవి కాదు ముఖ్యం మాట. దానికన్నా ముఖ్యం ఏంటంటే అసలు నీకు స్వాతంత్రం వచ్చిందా అని వ్యక్తి ముందు ఆలోచించాల్సింది ఏంటంటే, అసలు నీకు స్వాతంత్రం వచ్చిందా అని ముందు ఆలోచించాలి. ఈ మనోదేహాలు జైల్లో బంధింపబడి ఉంటే నువ్వు బానిసలో బతకాల్సి వస్తుంది, లేదా నేరస్తుల్లో తప్పు చేసినట్టు బతకాల్సి వస్తుంది. అదే వీటిలో తాజాత్మ్యం చెందకుండా ద్వంద్వాలకు అతీతంగా ఉంటే అప్పుడు ఒక స్వాతంత్రాన్ని పొందినట్టు, స్వేచ్ఛని పొందినట్టు. తర్వాత నాలుగో శ్లోకంలో ఇప్పుడు దాకా తథా యథా అని వచ్చింది, ఇప్పుడు యథా తథా అని వస్తుంది. ఇందులో యథా నాహం అంటే అహం లేకపోతే నువ్వు ముక్తిని పొందినట్టే మనం. ఇందు ఈ శ్లోకంలో స్పష్టంగా చెప్పింది, నీకు అహం లేకపోతే అహంకారపు మృత్యువే సమాధి అంటే. సమాధి అంటే అర్థం ఏంటంటే సమధి అని, అంటే సమబుద్ధి అని. ఒక సమస్థితి ఎప్పుడు ఏర్పడుతుందంటే అహం లేకపోతే సమస్థితి ఏర్పడుతుంది. నేను నాది అహంకారం మమకారం పెరిగే కొద్ది కూడా సమస్థితి రాదు. అహం లేనప్పుడే సమస్థితి లభిస్తుంది. మరి ఈ శ్లోకంలో ఆ విషయం చెప్పడం జరుగుతుంది. యథా నాహం తథా మోక్షో. నీకు అహం లేదు అంటే నువ్వు మోక్షాన్ని పొందినట్టే. అంటే అహం ఉంటే బంధనంలో ఉన్నట్టే మనం. అందుకని ఈ ఉపదేశాలు, ఇవన్నీ కూడా ఉపదేశాలు. యథా తథాలో ఏంటంటే నీకు అహం లేకపోతే నువ్వు ముక్తిని పొందినట్టు, అహం ఉంటే బంధంలో ఉన్నట్టు అని.